महबूबाबाद जिला दंतालपल्ली मंडलंलोनी वेमलपल्ली ग्रामंलो भार्य सर्पंच अयिते आमे भर्त पेतनं चलायिस्तू ग्राम पंचायती सिब्बंदिनि वेधिंपुलु गुरिचेस्तू असभ्य पदजालंतो तिडुतू इष्टानुसारंगा व्यवहरिस्तुन्नाडनि बाधितुलु आरोपिंचारु। ग्राम मंडल सभा समावेशंलो भर्त अधिकारं चलायिस्तुंटे मंडल जिला अधिकारुलु चोद्यं चेस्तुन्नारनि अंबेडकर् युवजन संघं जिला अध्यक्षुलु धर्मारपु पवन कुमार तेलिपारु। ఎస్పీలైనా గ్రామ పంచాయతీ సిబ్బందిని వేధించినా వారి జోలికి వచ్చినా దళిత సంఘాలు ఉపేక్షించేది లేదని అన్నారు। సర్పంచ్ భర్తపైన ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేయారని అలాగే అతనికి కొమ్ము కాస్తున్న గ్రామ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని కోరారు। లేని పక్షంలో అన్ని దళిత సంఘాలతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో ఏ దాసు వెంకన్న శ్రీను తదితరులు పాల్గొన్నారు। మన గ్రామ సర్పంచ్ అయినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక సంజీవ రెడ్డి అనే క్యాండిడేట్ మన గ్రామ పంచాయతీ సిబ్బంది ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి సిబ్బందిని గత కొద్ది రోజుల నుండి చాలా ఇబ్బంది పెడుతూ వేధిస్తూ చాలా ఇబ్బంది పెడుతున్న తెరవడం జరిగింది। మూడు నాలుగు రోజుల నుంచి అదే వార్తా పేపర్లలో చదవడం జరగడం జరిగింది। దాన్ని ఉద్దేశించి ఈరోజు వాళ్ళ అంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మరియు జై భారత్ వేదిక పోరాట వేదిక సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఒక పత్రికా విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది। అంటే ఎక్కడ పనిచేసినా కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఏ ఊర్లో ఏ అంటే ఏ గ్రామంలో కానీ సర్పంచ్ భార్య సర్పంచ్ అయితే భర్త పెత్తానమే ఎక్కువ చేయడం జరిగింది। అట్లా పెత్తానం చేసుకుంటూ మళ్ళీ దాని కిందే పనిచేసినటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందిని కూడా వేధించడం జరుగుతుంది। అలా వేధించడం జరిగినట్లయితే ఇంకోసారి కనుక జరిగినట్లయితే మేము దళిత సంఘాల ఆధ్వర్యంలో తీవ్ర ఉద్రిక్తం చేయడం జరుగుతుంది। కాబట్టి దీన్ని ఉద్దేశించి ఏ గ్రామ సర్పంచ్ అయినా ఏ పై అధికారి అయినా కూడా కొంచెం దళితులను దృష్టిలో పెట్టుకొని వారికి స్వేచ్ఛగా ఉండేటట్టు చేసి వారికి ఇబ్బంది కలిగించకుండా చేసే బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉన్నది। దాన్ని గౌరవించి దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మేము పత్రిక విలేకరుల సమావేశంలో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది। నేను జయ భారత్ ఎస్సీ పోరాట వేదిక మహబూబాబాద్ జిల్లా ప్రెసిడెంట్ని। మేము గత మూడు రోజుల నుంచి కూడా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని వేములపల్లి గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ సిబ్బందికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు వర్క్ చేస్తలేరని చెప్పేసి ఆ యొక్క గ్రామ సర్పంచ్ వాళ్ళ భర్త సంజీవారెడ్డి అనే వ్యక్తి ఆయన కులహంకారంతో దళితులైనటువంటి గ్రామ సిబ్బందిని ఇబ్బందులకు గురి చేసుకుంటూ కార్యదర్శి వాళ్లకు నోటీసుల పేరుతోటి భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది। ఇట్టి విషయాన్ని మేము పత్రికల ద్వారా చూడడం జరిగింది। ఈ విషయంపై నిన్న గ్రామంలోకి వెళ్ళి విచారణ చేయగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇది వాస్తవమే వాళ్ళు వర్క్ చేస్తున్నా కానీ కావాలనే ఉద్దేశపూర్వకంగా ఆ యొక్క గ్రామ కార్యదర్శి సర్పంచ్ భర్త ఇద్దరు కలిసి ఆ యొక్క సిబ్బందిని వేధిస్తున్నారని చెప్పడం జరిగింది। దీనిపై వెంటనే మేము అంబేద్కర్ యువజన సంఘం నుంచి అన్నగారిని ప్లస్ జయభారత్ ఎస్సీ పోరాట వేదిక నుంచి మేము కూడా వచ్చి ఈరోజు ఈ యొక్క సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది। ముఖ్యంగా దళితులైనటువంటి గ్రామ సభ సిబ్బంది పైన సర్పంచ్ భర్త కనుక ఆగడాలు కనుక మానుకోకపోతే దళిత సంఘాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। అదేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు కూడా ఆ యొక్క గ్రామ సభలో పూర్తి స్థాయిగా అక్కడికి పోయి విచారణ చేసి ఆ విచారణలో భాగంగా ఆ యొక్క సర్పంచ్ పైన మరియు కార్యదర్శి పైన చట్టపర చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం। ఈ విషయం పైన మేము వెంటనే దళిత సంఘాల నుంచి కలెక్టర్కు మరియు డిపిఓ గారికి కూడా ఆ యొక్క సర్పంచ్ భర్త పైన ఫిర్యాదు చేయదలుచుకున్నాం, ఖచ్చితంగా చేస్తాం అని ఈ యొక్క సందర్భంగా చెప్పడం జరుగుతుంది। అంతేకాకుండా సభలలో గ్రామ సభలలో కావచ్చు తర్వాత ఇతర కార్యక్రమాలలో కావచ్చు సర్పంచ్ యొక్క భర్తనే పెత్తనం చలాయిస్తూ ఆమెను కేవలం ఇంటికి మాత్రమే పరిమితం చేయడం జరుగుతుంది। మొన్న రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం కానీ తర్వాత